हरीश अने विद्यार्थी एसएससी रिजल्ट्स प्रकटించకపోవడంతో बशीरबाग कार्यालय में मंत्री सबिता इंद्रारेड्डी కలిశారు एनएसयूए राष्ट्र అధ్యక్షుడు బల్మూరి వెంకట్ हरीश డిబార్ చేస్తే తాము కోర్టును ఆశ్రయించమన్నారు బల్మూరి కోర్టు ఆదేశాలతో రెండు ఎగ్జామ్స్ రాశాడన్నారు సప్లిమెంటరీకు అనుమతి ఇవ్వాలని కోరారు అధికారులు రిజల్ట్ను నిలిపివేశారన్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి మార్కులను ప్రకటిస్తామని మంత్రి సబితా హామీ ఇచ్చారని తెలిపారు బల్మూరి వెంకట్ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగంగా హరీష్ అనే ఒక యాదవ్ బిడ్డ పాపం 5 సంవత్సరాలు డిబార్ అయితే పట్టించుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి గాని ఎవరు పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇమిడియట్ గా ఇంట్రీ ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఆ ఒక విద్యార్థిని రెండు ఎగ్జామ్స్ రాసుకొని కూడా ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది ఆర్డర్స్ లో చాలా స్పష్టంగా క్లియర్ గా హరీష్ రిజల్ట్స్ ఆపమని గాని పెండింగ్ లో పెట్టమని గాని ఎక్కడ కూడా లేదు సప్లిమెంటరీ అవకాశం కూడా కల్పించాలని చెప్పని ఆ రోజు న్యాయస్థానం చాలా క్లియర్ గా సంబంధించిన ప్రభుత్వాన్ని కూడా డైరెక్షన్స్ ఇచ్చింది ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు 10th ఫలితాలు విడుదలైనప్పుడు హరీష్ అనే ఒక విద్యార్థి ఏ మనోద్వేగానికి లోనవుతాడు ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన విద్యాశాఖ మంత్రి గారు కనీసం దానిపైన మాట్లాడకుంటే హరీష్ రిజల్ట్స్ ని పెండింగ్ పెట్టడం తోటి ఆ కుటుంబము ఇడ చాలా సూటిగా విద్యాశాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు హరీష్ అనే ఒక విద్యార్థికి అండగా నిలవాల్సిన మీరు ధైర్యాన్ని ఇవ్వాల్సిన మీరు ఈ రోజు రిజల్ట్స్ పెండింగ్ లో పెట్టి మీరు ఒక విద్యార్థి పైన కక్షపూరితంగా అంటే మీరు డిబార్ చేసిరు కోర్టుకి ఆర్డర్ వచ్చిందని చెప్పి కక్షపూరితంగా ఈ రిజల్ట్స్ ని పెండింగ్ లో పెట్టడం చాలా బాధాకరము ఇప్పటికన్నా విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే హరీష్ రిజల్ట్స్ రిలీజ్ చేసి అడ్వాన్స్ సప్లిమెంటరీ కట్టుకునే అవకాశం కల్పించి ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా హరీష్ ఒక రిజల్ట్స్ లో సప్లిమెంటరీ కాకుండా రెగ్యులర్ లో పాస్ అయ్యే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించాలని చెప్పి ఎన్ఎస్ఐ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము న్యాయస్థానాన్ని కూడా హరీష్ పక్షాన తీర్పు వచ్చే కూడా వరకు కూడా ఎన్ఎస్ఐ పోరాటం చేస్తారు.